హాఫ్ అన్ అవర్లో ఈ రిజల్ట్కి ముందే మనకి ప్రెస్ మీట్కి వచ్చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేస్తారు. మేము సాధించిన ర్యాంకుల గురించి మీకు తెలియజేసేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, హైటీ లేదంటే భోజనాలు ఉంటాయి రాగలరు అని పెడతారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ర్యాంకర్లందరూ ఒక యూనిఫామ్లో రెడీగా ఉంటారు. రెడీగా ఎట్లాగా అరగంటలో వీళ్ళకి బట్టలు కుట్టించేశారా? ఎక్కడో ఏ రాష్ట్రంలో ఏ మూల ఉన్నటువంటి ర్యాంకర్ అక్కడికి ఎట్లొచ్చాడు? వాళ్ళందరికీ యూనిఫాములతో సహా, వాళ్ళ తల్లిదండ్రులతో సహా అక్కడికి ఎట్లొచ్చారు? వాళ్ళందరూ అక్కడ యూనిఫామ్తో రెడీలో ఎట్లున్నారు? ఫోటోకి పోజ్ ఎట్లా ఇస్తున్నారు? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 1 అవర్ ఏం జరుగుతుంది అంటే, మొదట్లో నాకు ఫస్ట్లో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగినప్పుడు మెయిన్ ఎవరెవరికి వస్తే మాకు కొంత అంచనాలు ఉంటాయి కదండి వాళ్ళని అనేది. మరి ఎప్పుడన్నా అంచనా తప్పిందా అంటే యథావిధిగా వాళ్ళకే వచ్చుతుందా? అంతగా పోనీ, ఓకే వాళ్ళకే వచ్చింది అనుకో, రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాగే లేదు, కొత్తగా ఎవరికన్నా వచ్చినాయా ఇందులో మీరు తీసుకొచ్చిన వాళ్ళు కాకుండా? లేదు. ఎలాగైంది? బట్ అదే సందర్భంలో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా ర్యాంకులు వస్తాయి, అవి ఫోకస్ కాదు. అసలు వాళ్ళ ఫోటోలు పాపం ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు బయటికి రారు. అట్లాంటి పరిస్థితి ఎట్లా వస్తుంది? అదే క్రెడిట్ గోస్ టు కార్పొరేట్ ఎడ్యుకేషన్. అది మళ్ళీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్స్ వచ్చేస్తాయి. అవును, అవి అంత ఫాస్ట్ గా అవుతాయి అర్థం కాదు. అది ముందు రోజున తయారు చేస్తాను, 2-3 రోజులు పెద్ద పెద్ద భారీ ఫ్లెక్సీలు. మళ్ళీ ఇప్పుడు ఎలా అవుతున్నాయి ఇవన్నీ అంటే, ఇవన్నీ జనాలకు తెలియదా? జనాలకి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, విద్యార్థుల తల్లిదండ్రులకి. కానీ వాళ్ళు కోరుకునేది మళ్ళీ ఈ విద్యనే వస్తే దుర్మార్గం, అరాచకం, సరి చేయాలి. సరి చేస్తే అట్ట సరి చేస్తారు, ఇంకేం కావాలి మనకి? అంటే సరి చేసే ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత అయిందా మీరన్నట్టు ప్రజల కరోనా ఖచ్చితంగా నేను నిందించా. అదే అదే ఇప్పుడైతే ఒకటి చేసినందుకు అభినందించాల ఖచ్చితంగా. రెండవది, పేపర్ లీకేజ్ అయ్యి ఉంటే మాల్ ప్రాక్టీస్కి ఉండేది కదా ఛాన్స్. ఫస్ట్ వాస్తవంగా దీంట్లో ఏం పెట్టారు ఇదివరకటి రోజుల్లోనండి, ఎట్లా వస్తుంది వీళ్ళకి పేపరు అంటే మనం డెప్త్గా పోయి చూసున్నాం కాబట్టి దాని కథలు ఎట్లా ఉంటాయి, ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఉంటుంది, నోట్ల కట్టలు లెక్కేయడానికి ఫీజులకి సంబంధించి మిషన్స్, 100 మిషన్స్, 200 మిషన్స్ ఉంటాయి వాళ్ళకి. గోతాలలో డబ్బులు వెళ్తాయి, నిండిపోయి ఉంటాయి, లారీ నిండిపోద్ది గోతాలతో డబ్బులు. అంత